ప్రోగ్రామ్కి రావాల్సిన వాళ్ళు పాఠాలు చెప్పి చెప్పని చెప్పారు పిల్లంతా వాళ్ళు సన్మానం. ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఈ కౌన్సిల్ యొక్క అసోసియేషన్కి వాళ్ళు మీటింగ్ తీసుకోవడం, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, అదేవిధంగా ఫీల్డ్ కూడా పోయి దాని తర్వాత పోలవరం ప్రాజెక్టుని చూడడం, అంతేకాదు రాజమండ్రి దగ్గర ఉన్న ఆ పుష్కర ఘాట్లు, రాజమండ్రి నుంచి ఈ పట్టిసీమ దాకా వచ్చే ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ అంతా కూడా చూశాం. ఎందుకంటే గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరిగినాయి, అందులో చాలా మంది చాలా విమర్శలు చేశారు, హరీబరిగా చేశారు వర్కలు, అంటే అవినీతి జరిగింది, టెండర్లు పెరలేదు, తినేశారు, అవి చేశారు, ఇవి చేశారు అని చెప్పాలి. బోత్ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఆడున్న ఘాట్లు కట్టించిన విధానం కానీ బాగలేదన్నారు. కానీ మేము చాలా ఘాట్లు తిరిగాం, చాలా ఘాట్లు తిరిగితే ఇటు వెస్ట్ గోదావరిలో అటు ఈస్ట్ గోదావరిలో కూడా చూశాం, రైల్ సమ్ రోడ్ బ్రిడ్జ్ కూడా చూశాం. చూస్తే వర్కలు ఎక్కడ కూడా క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. వరదలు వచ్చినా కూడా మన వరద వచ్చినా కూడా ఏమాత్రం కూడా ఆ ఘాట్లు చిన్న ఇది కూడా కుటుంబం పోలేదు. రోడ్డు కూడా సంవత్సరం అయిపోయింది, యాక్టివ్ కానైతే క్వాలిటీ లేకుండా కనబోయితే ఈ వర్షాలకి గుంతలు పడిపోయి ఉండాలి. కార్ రోడ్లు ఎక్కువ టైం ఉండవు, బ్రహ్మాండంగా రోడ్లు కూడా ఉన్నాయి. చాలా రోడ్లు కూడా మేము తిరిగాం, ఎక్సలెంట్గా రోడ్లు వేయడం కానీ, అదేవిధంగా ఘాట్లు కానీ, దేవాలయాలు వాటంతా కూడా రీమోడల్ చేశారు. అవి కూడా నాలుగైదు టెంపుల్స్ కూడా పోయాం, ఎక్సలెంట్గా చేశారు. ఈ ఏడు కూడా ఈ నెల అంతిమ పుష్కరాలు చేసి ఆ పుష్కరం తీసుకుని పోయి 11వ తేదీ నాటికి కృష్ణానది కాడ పోయి ఆ కృష్ణా పుష్కరాలు ప్రారంభం రోజు ఈ పుష్కరుడు ఆడికి పోయి ఆ పుష్కరాన్ని ప్రారంభిస్తారు. అదే టైంలో గోదావరి నీళ్లు కూడా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గోదావరి నీళ్లు కృష్ణానది నీళ్లు కలిసి పుష్కరం ఈరోజు కృష్ణా పుష్కరం జరగబోతోంది. పట్టిసీమ కూడా పోయినాం, 24 మోటార్లు ఉన్నాయి, అందులో 7 పనిచేస్తున్నాయి, దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎక్సలెంట్ వర్క్ దే హవ్ డన్, అది బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పోలవరం చూస్తే పోలవరంలో ఉన్న ఇబ్బందులు కానీ, అడున్న పరిస్థితులు కానీ, అందువల్ల ఇంకా 2-4-5 ఏళ్ళు పట్టేట్టు ఉంది కాబట్టి 4-5 సంవత్సరాల దాకా గోదావరిలో నీళ్ళంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోకుండా, కృష్ణాలో నీళ్లు లేవు కాబట్టి ఇప్పటికి కూడా కృష్ణానదిలో ఇప్పుడు బ్యారేజ్ కింద, ఈ యొక్క పాటం బ్యారేజ్ కింద ఉన్న కృష్ణానదిలో, కృష్ణా డిస్టిక్లో, వెస్ట్ గోదావరి డిస్టిక్లో, అదేవిధంగా ప్రకాశం డిస్టిక్లో దాదాపు 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి 4 మళ్ళు కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఇవ్వమన్నా కూడా చంద్రశేఖరరావు ఇవ్వడం లేదు. కృష్ణా టిప్పినాలు బోర్డు వాళ్ళు చెప్పినా కూడా 3.5 TMC వద్దమన్నా కూడా పేచీ పెడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో కృష్ణానదిలో శ్రీశైలంలో నీళ్లు లేవు, ఆడ ఆలమట్టిలో నీళ్లు లేవు, నారాయణపూర్లో నీళ్లు లేవు, దూరాల్లో నీళ్లు లేవు, నాగాన్సాగర్లో నీళ్లు లేవు, పుత్తంతలో లేవు. ఇప్పుడు ఈ గోదావరి నీళ్లు పోయి ఆడతా పడితేనే ఆ యొక్క సీజన్ కూడా వీలు కావడానికి వీలు పడుతుంది. గత సంవత్సరం అయితే ఒక సీజనే కాపాడారు, కొద్ది నీళ్లు పోయినంత మాత్రాన ఆ సీజన్ కాపాడుకోవడం జరిగింది, రైతులు కూడా లబ్ధి పొందారు. ఇక మీదట 24 పంపులు కానీ పనిచేసి 800,000 క్యూసెక్లు నీళ్లు కానీ వస్తే దాదాపు ఆ యొక్క డెల్టాకి అంతా కూడా సరిపోయేలా నీళ్లు వస్తుంది. మనం దాదాపు 30 లక్షల ఎకరాల్లో పైర్లు పండించుకోవడానికి వీలు పడుతుంది, తాగడానికి నీళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మంచి పని చేశారు, రికార్డ్ టైంలో కట్టించారు, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. రెండవది పోలవరంలో కూడా క్యాంప్ పని చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2007లోనే ఆయన 140,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి, 140,000 ఎకరాలకు ఇచ్చి 45,000 ఎకరాలు అక్వైర్ చేశాడు ఆయనే ఆ 7 మండలాల్లో. ఇంకుండేది 145,000 ఎకరాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2000
13 యాక్ట్ ప్రకారం బేసిక్ వాల్యూ 3.5 లక్షలు పెట్టి 14 లక్షల ఒక ఎకరాకి ఇస్తున్నాడు. అంతేకాదు ఫ్యామిలీకి రిహాబిలిటేషన్ కి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కి ఒక ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తున్నారు. ఫ్యామిలీ అని చెప్పనంటే తల్లి తండ్రి పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కాని బిడ్డలు కూడా, ఆడబిడ్డలు కూడా రాజశేఖర ప్రభుత్వంలో ఆడబిడ్డకు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా 4 బిడ్డలుంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే తండ్రికి ఒక 10 లక్షలు, 4 బిడ్డలకు 40 లక్షలు, 50 లక్షలు వస్తుంది ఆ కుటుంబానికి. బ్రహ్మాండమైన ప్యాకేజ్. ఈ ప్యాకేజీకే ల్యాండ్ అక్విజిషన్ కి రాజశేఖర గారు ఉన్నప్పుడు 400 కోట్లు అయ్యేది, ఇప్పుడు 4000 కోట్లు అవుతా ఉంది. రిహాబిలిటేషన్ కి అప్పుడు 5000 కోట్లు అయినప్పుడు ఇప్పుడు 20000 కోట్లు అవుతా ఉంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని చెప్పేది ఈ రిహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్కే పెరిగిపోయింది. 16000 కోట్లది ఇప్పుడు 46000 కోట్లు అయింది అని చెప్పని కొంతమంది విమర్శిస్తున్నారు. ముడుపులు తీసుకున్నారని చెప్పన్నారు, ఎంప్రర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పిన బుక్లో కూడా రాశారు ఇది కూడా. కానీ అవగాహన లేకుండా రాయడం ఇది. ఇవన్నీ కూడా ట్రైబల్స్కి పోయే డబ్బులే, వాళ్ళ అకౌంట్కు పోయే డబ్బులే. పెరిగిందంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ తప్ప కాంట్రాక్ట్కి వచ్చేది కూడా కాదు. అది బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇంకా స్పీడప్ చేయాల. అందుకే చెప్పాం మీరు చైనాలో పోయి ఏం సార్ ఆ డ్యాములు పోయి చూసిరండి, అది ఎట్లా కట్టారు, రికార్డ్ టైంలో కట్టారు. బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్ కరెక్ట్ గారు సీఈలు పనిచేసే వాళ్ళు పోయి పని చూసుకోనండి ఎంత మెషినరీ వాడారు. ఇప్పుడు దాదాపు 14 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాలి ఆ నుంచి. ఇప్పుడు 3.5 కోట్లు తీశారు, ఇంకా 7 కోట్లు తీయాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ 1,20,000 క్యూబిక్ మీటర్లు చేస్తా ఉంటే రోజుకి దానికి 2,20,000 చేయమన్నారు. దానికి మిషనరీ కూడా చాలడం లేదు, రావడం లేదు. దీన్ని ఎట్లా చేయడానికి ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా చేయమని చెప్పన్నాం. అదేవిధంగా కాంక్రీట్ కూడా వేసేది ఉంది, అది కూడా వేయాలని చెప్పంటే ఏదో పోస్ట్పోన్ రావడం కాదు. దానికి ఆ క్యూరింగ్ కావాలంటే సిమెంట్ కూడా మంచి సిమెంట్ వాడడం, ఎవ్రీడే ప్రతి గంటకి మనం కాంక్రీట్ వేసే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపు 13 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ కూడా వేయాలి. ఇవన్నీ కూడా 2019 పూర్తి కావాలి. కేంద్ర ప్రభుత్వం చూస్తే డబ్బులు ఇచ్చే దాంట్లో ఇప్పుడు మనం మొత్తం టోటల్గా ఖర్చు పెట్టింది వచ్చి 9,593 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 835 కోట్లే. ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇది నేషనల్ ప్రాజెక్ట్, అంతా వాళ్లే భరించాలా అంటే దీంట్లో పట్టిసీమలు కూడా 1,400 కోట్లు ఉంది, 9,000 కోట్లు. ఇది పోను కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఉన్నాం దీని మీద. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఆదుకోవాలా. సంవత్సరానికి కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప ఇది 2019 పూర్తి కావడానికి వీలుపడదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం కూడా కొంత డబ్బులు వేసుకొని దీన్ని చేసుకోవాలా. ఈ యొక్క నదే 13 జిల్లాలకి అటు లెఫ్ట్ బ్యాంక్ రాలేమో విశాఖపట్నం దాటిపోతుంది, విజయనగరం అంతా కూడా పోతుంది, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అటు విజయనగరం విశాఖపట్నం దాటిపోతుంది. ఈ యొక్క రైట్ బ్యాంచ్ కనాలేమో అటు వెస్ట్ గోదావరి కృష్ణ ప్రకాశం అట్నే నెల్లూరు దాకా పెన్నా దాకా చిత్తూరు కూడా పోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కన్నలేరు నుంచి తెలుగు గంగ కానీ ఎస్ఎస్ కెనాల్ కానీ చిత్తూరు జిల్లా కూడా పోతాయి. ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పనుకుంటే ఈ 2 రోజుల్లో వారి పెన్నా అనుసంధానం చేయాలని చెప్పనుకుంటే ఈ నీళ్లే మనకు ముఖ్యం. ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు లేనప్పుడు అన్ని ప్రాజెక్టులో నీళ్లు లేకుండా డెట్ సెవెన్ డెవలప్ ఉన్నప్పుడు ఇక్కడ 400 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఈ 400 టీఎంసీ మనం సేవ్ చేస్తున్నా కూడా సరిపోతుంది మనకి. ఇది మంచి ప్రాజెక్టు, అందరూ కూడా ఆడ పనిచేసే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆడ ఏమి సౌకర్యాలు లేకపోయినా ఇక్కడ కష్టపడుతున్నారు.
కష్టపడడం ముఖ్యం కాదు, పని కావాలని చెప్పనుకుంటే దానికి తగిన టెక్నాలజీ, దానికి తగిన నాలెడ్జ్, దానికి తగిన వనరులు ఉంటేనే వాళ్ళు చేయగలరు. దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సహకరించాలని కూడా మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీని పెట్టి 2019 కూడా దాన్ని పూర్తి చేయాలని కూడా మా కమిటీ కూడా అభిప్రాయపడుతుంది. అదే చెప్తున్నా, ఆయన వచ్చి మిస్గైడ్ చేస్తున్నాడు, వాళ్ళని తప్పుదావ పట్టిస్తున్నాడు. వాళ్ళ నాయన ఇచ్చింది 140,000, ఆయన ప్రకారం కానీ కాంపెన్సేషన్ కానీ ఇస్తే 400 కోట్లు అయిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎకరానికి 15.5 లక్షలు ఇస్తున్నారు. ఆయన చెప్తున్నాడు నేను ముఖ్యమంత్రి అయిపోతున్నాను, రేపుడే ఎల్లుండు 20 లక్షలు ఇచ్చేస్తానని చెప్పంటున్నాడు. కానీ ఈ రిహాబిలిటేషన్ లో కుటుంబానికి 10 లక్షలు అని చెప్పేది వాళ్ళ నాయన ఇవ్వలేదు, వాళ్ళ నాయన కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఇవ్వడమే కాకుండా కూడా పెళ్లి గారి బిడ్డలకు కూడా 10 లక్షలు, అదేవిధంగా ఆడబిడ్డలు కూడా 10 లక్షలు ఇస్తున్నాడు. దీనివల్ల రిహాబిలిటేషన్కే 20,000 కోట్లు అవుతామంది, ల్యాండ్ అక్విజిషన్ 4,000 కోట్లు అవుతుంది. ఆయనకి తెలియదు, ఆయన ఏదో ఒకటి చేయాలా, ప్రభుత్వాన్ని విమర్శించాలా. ఈ పట్టిసీమ రాకూడదు, పోలవరం రాకూడదు. ఈ నీళ్లు కానీ వస్తే అక్కడ శ్రీశైలం నుంచి కోదిరెడ్డిపాడు హెడ్డిగ్రౌండ్ ద్వారా ఎన్టీ రామారావు గారు తరపెట్టిన అంతేదేవ, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ ఇవన్నీ కానీ పూర్తయితే 25 లక్షల ఎకరాలు నీళ్లకు వస్తాయి. అందులో పేదవాళ్ళు కూడా సేద్యం చేసుకుంటారు. మనకి వీళ్ళకి రౌడీ చేయడానికి మనుషులు దొరకరు, హత్యలు చేయడానికి మనుషులు దొరకరు. కాబట్టి ఇవన్నీ కూడా జరగకూడదు అనే ఇక్కడ వచ్చి వెస్ట్ గోదావరి వచ్చి మీ నీళ్లు తీసేసుకుంటున్నారని చెప్పని ఆయన జలదీక్ష చేశారు. గోదావరి నీళ్ళని అన్యాయం తీసుకుంటున్నారని ఇప్పుడు ఆ నీళ్లు తీసుకునే లెవెల్ కూడా 14 మీటర్లు తీసుకుంటున్నారు. ఆడ 13 మీటర్ల వరకే నీళ్లు సరిపోతుంది. ఆడ ఆ కాలాలకి 13 లెవెల్ పైన వచ్చే ఒక అడుగు నీళ్లు కూడా సముద్రం పోవాల్సిందే. ఎవరికి కూడా నష్టం లేని విధంగా 14 అడుగులు ఆ ఫ్లడ్ ఉంటేనే తీసుకుంటున్నారు. అటు వెస్ట్ గోదావరికి నష్టం లేదు, ఈస్ట్ గోదావరికి నష్టం లేదు. ఈ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు. పట్టిసీమ పట్టుకోమని చెప్పని ప్రజలంతా కూడా చెప్పారు. మాగంటి బాబు గారు వీళ్ళంతా కూడా పోయినప్పుడు బ్రహ్మాండంగా ఆ యొక్క ప్రాజెక్టు కావాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. అందువల్ల ఎవరికీ నష్టం లేని విధంగా సముద్రంలో పోయే నీళ్లను ఈ రాష్ట్రం అంతా వాడుకోవాలని చెప్పనుకుంటున్నారు. రాయలసీమ వెనుకబడి ఉంటేనే వాళ్ళకి రౌడీతో వినపడుతుంది, హత్యలు జరుగుతాయి. ఆడ రత్నాచల ఎక్స్ప్రెస్ కాల్చేదానికి జనం పోవాలంటే వాళ్ళకి నీళ్లు కానీ ఉంటే వ్యవసాయం చేసుకుంటామంటే ఎవడు పోతాడు అక్కడికి? పోయి పోలీస్ స్టేషన్లో ఎందుకు పోతారా? ఇప్పటికే తగ్గిపోయింది రౌడీజం వాడ. కాబట్టి ఇవన్నీ కూడా జరగవని చెప్పని రాయలసీమ ప్రజలు నష్టపడుతున్నాడు. ఈ విధంగా చేస్తున్నాడు ఆయన. ఇక్కడికి రావడం పని బాగా జరుగుతూ ఉంటే ఓరవ లేకుండా వాళ్ళపై ట్రైబల్స్ అంతా పోయి రెచ్చగొట్టడం, 20 లక్షలు ఇవ్వమని చెప్పిన అడగడం, ఇవన్నీ కూడా అన్వాంటెడ్ గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. రైతులే ఆత్మహత్య చేసుకోలేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ఇంతకుముందు 2 నాయన ఉన్నప్పుడు దాదాపు 14,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2 నెలల్లో 49 మంది చేసుకున్నారు. దిస్ ఈజ్ ద పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలు ఇది. ఇప్పుడు మనం 16వ స్థానంలో ఉన్నాం, వైరాజ్ తెలంగాణ 2వ స్థానంలోనే ఉంది. ఎందుకంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదంటే కరెంటు భాగిస్తున్నాం, గిట్టుబాటు అందిస్తున్నాం, రైతులు రుణమాఫీ చేశాం, ఎక్సలెంట్ ఎరువులు భాగిస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. మా జిల్లాలకనైతే మన బొడ్డొడ్డని వచ్చినాయి. మా జిల్లాలో ఎప్పుడూ పండినంత వరిధాన్యం పండింది, వర్షాలు బాగుపడి ఈ నీరు చెట్టు కార్యక్రమం బాగా చేసి 600 రూపాయలకి బస్తాలు లేదు. అటువంటి గవర్నమెంట్ దగ్గర 80 పర్చేజింగ్ సెంటర్లు పెట్టి, నేను ఇప్పుడు 34 ఏళ్లుగా శాసనసభ్యుడిగా మంత్రిగా రకరకాలుగా రాజకీయంలో ఉన్నాను, మా జిల్లాలో ఈ యొక్క ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ ఇప్పటిదాకా పెట్టలేదు. వీ డోంట్ నో అబౌట్ దట్, ఎందుకంటే మేము వరే పండించాం కాబట్టి. 1,075 రూపాయలు కొన్నాం, 475 రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిట్ అయింది. దాదాపు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. ఆడ ఒడ్డు వనాలా, వాటిని కృష్ణా జిల్లాకు తోలాలా, ఇక్కడ ఉప్పుడు బియ్యం వాడాలా, దీన్ని తీసుకునే కేరళలో అమ్ముకోవాలా? ఎంత కష్టమైన పని చూడండి. ఆ కష్టమైన పని కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు రైతులను ఆదుకోవాలని. కాబట్టే రైతులు ఆత్మహత్య చేసుకోవడం లేదు. కాబట్టి ఎక్సలెంట్ గా జరిగింది, అన్నింటిలో కూడా మనం ముందున్నాం. బట్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి
వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా అభివృద్ధిని చూసి వచ్చేస్తారు కాబట్టి ఏదో ఒక విధంగా నేను ఉన్నానని చెప్పిన ప్రజల్లోకి పోవాలని చెప్పిన ఉద్దేశంతోనే ఆడు పోయి ఆ మండలాల్లో పోయి ముంపు మండలాల్లో ట్రైబల్స్ అంతా కూడా రెచ్చగొట్టారు. ఆయన్ని నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరు. గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అన్నాడు, సున్నా మార్కులు వచ్చాయంట. 100% ఇస్తే 0 మార్కులు వచ్చాయంట. 0 మార్కులు చంద్రబాబు నాయుడు కాదు, నీకు వచ్చింది 0. ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను నువ్వు గెలిపించిన ఎమ్మెల్యేని నిన్ను ఉద్దేశించి పారిపోతున్నారు. అది మీరు ఆయన కూడా గుర్తు గ్రహించాలని కూడా అర్థం చేస్తున్నారు బాబు. ఎమ్మా పోలవరానికి సరిపడా నిధులు తీసుకురావడానికి ఎందుకు కృషి చేయట్లేదు? మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని కానీ ఉమాభారతి గారిని కానీ కలవడం మొట్టమొదటి 100 కోట్లు పెట్టినప్పుడు ఫస్ట్ విమర్శించింది ముఖ్యమంత్రే. 100 కోట్లు పెడితే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, ఇది తప్పిది, మీరు నిధులు ఇవ్వడం లేదు అని ఫస్ట్ విమర్శ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే వచ్చింది. మనం వీ హ్యావ్ టు డిమాండ్ అండ్ గెట్ మనీ. అంతేగాని ఆడ ఉండే మంత్రులు తీసేసినంత మాత్రాన ఆ ప్రభుత్వం పడిపోయేదేం లేదు. మోడీకి ఈ గాట్ ఫుల్ మెజారిటీ. అందువల్ల మనం కేంద్ర ప్రభుత్వం నుంచి సత్యత్తోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం కానీ, పోలవరం పట్టణానికి కానీ, రైల్వే జోన్ కానీ, క్యాపిటల్ యొక్క నిర్మాణానికి నిధులు కానీ తెచ్చుకోవాలా, పర్స్యూ చేయాలి.